గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్లు చూద్దాం. గ్రూప్ ఫోర్లో ఏముంది, ఏం జరిగింది గ్రూప్ ఫోర్లో, గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఓసీ కట్ ఆఫ్ ఎంత అంటే, ఓసీ కట్ ఆఫ్ ర్యాంక్ వైజ్ ఏమి చేయలే కదా, ఎంతమంది అప్లై చేశారంటే 24,949 మంది అప్లై చేశారు. కాంపిటీషన్ ఫర్ ఈచ్ జాబ్ అమాంగ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అంటే ఓసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించి కాంపిటీషన్ ఒక్క పోస్ట్కి ఎంత అంటే 51 ఉన్నది. ఒక పోస్టుకి 51 మంది పోటీ పడ్డారు. ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడ్డారు అంటే 28 మంది పోటీ పడ్డారు. అదే బీసీఏలో బాలసంతులు, గంగేదులోళ్ళు, తర్వాత పిచ్చకుంట్లోళ్ళు, తర్వాత బుడుబుకోలు, ఇట్లా చిన్న చిన్న వీళ్ళంతా కలిసి, ఏది చాకలి మంగలి వీళ్ళందరూ కలిసి ఒక్క పోస్టుకు 82 మంది పోటీ. ఎంత పోటీ బీసీబీలో ఒక్క పోస్టుకు 92 మంది పోటీ, బీసీసీలో ఒక్క పోస్టుకు 25, ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. బీసీడీకి వస్తే ఒక్క పోస్టుకు 102 మంది పోటీ పడ్డారు. బీసీ ఈ విషయానికి వస్తే ఒక్క పోస్టుకు 113 మంది పోటీ పడ్డారు. ఇక్కడ ఎస్సీలు ఒక్క పోస్టుకు 113 మంది పోటీ పడితే ఎస్టీలు 127 మంది పోటీ పడ్డారు. ఎస్టీలు ఒక్క పోస్టుకు 127 మంది కొట్లాడుకుంటే అదే ఈడబ్ల్యూఎస్సీ అగ్రవర్ణాలలో ఒక్క పోస్టుకు 28 మంది. చూసుకో ఎంత కాంపిటీషన్ ఇది చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ రిప్రజెంటింగ్ 3.42% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ అప్లికెంట్స్ సెక్యూర్డ్ 11.10 ఆఫ్ ద టోటల్ పోస్ట్. వీళ్ళు ఎంతమంది అప్లై చేసిన వాళ్ళ దాంట్లో 3.42% అయితే మొత్తం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ దాంట్లో 11.10% వాళ్ళకే వచ్చినాయి. చూసుకో 4% లేని వాళ్ళకు 12% వచ్చేసినాయి. ఇంత ఇక దిస్ రిజల్ట్ ఈస్ అన్ ఎక్సెస్ రిప్రజెంటేషన్ అంటే వాళ్ళకి రావాల్సిన దానికంటే 7.68% ఎక్కువ ఉద్యోగాలు. ఇక్కడ ద ఓసీ అంటే నాన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విచ్ ఫార్మ్స్ 3.43% ఆఫ్ ద అప్లికెంట్ మొత్తం దాంట్లో వాళ్ళు ఎంతమంది 3.43% అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎన్ని 6.10% టోటల్ పోస్టులు వచ్చినాయి వాళ్ళకి. చూసుకో దిస్ లీడ్స్ టు ఎక్సిస్ వాళ్ళకి ఎంత ఎక్సిస్ 2.67% వాళ్ళకి ఎక్సిస్ వచ్చేసింది. 2.67% వాళ్ళకి ఎక్సిస్. ఇక తర్వాత టుగెదర్ ద ఈడబ్ల్యూఎస్ అండ్ నాన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మేకింగ్ అప్ 6.85% ఆఫ్ ద టోటల్ అప్లికెంట్ పాపులేషన్ సెక్యూర్డ్ వీళ్ళంతా మొత్తం గ్రూప్ ఫోర్ ఉద్యోగాల్లో అప్లై చేసినటువంటి అందరిలో 6.85% మాత్రమే ఈడబ్ల్యూఎస్ నాన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే 16.2% మొత్తం ఉద్యోగాల్లో వాళ్ళకు వచ్చినాయి. 6% అంటే 16%. చూసుకోరిగా రిప్రజెంటేషన్ షోయింగ్ అండ్ ఎక్సెస్ 9.35% ఉద్యోగాలు అదనంగా పోయినాయి ఇప్పుడు వాళ్ళకి. 9.35% ఉద్యోగాలు. మోస్ట్ అదర్ కేటగిరీ అపీరెన్స్ టు హ్యావ్ సాక్రిఫైడ్ ఏ పోర్షన్ ఆఫ్ దేర్ కోటా టు ద ఓసీ. ఇక్కడ ఏది మోస్ట్ ఆఫ్ ద కేటగిరీస్ అపీర్ టు హ్యావ్ సాక్రిఫైడ్ వీళ్ళందరూ త్యాగం చేసి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్పచెప్పి ఇండికేటింగ్ షిఫ్ట్ ద జాబ్ అలొకేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ గ్రూప్స్ వీళ్ళకు పోయినాయి. అయిపోయిందా ఈడబ్ల్యూఎస్ కోట ఎంత కొంపలు ఆరుస్తుందో చూడ్రి. ఇంకా ఇదే కాదు కట్ ఆఫ్ వైజ్ ర్యాంక్ వైజ్ కూడా ఒకసారి చూద్దాం. ఇది గ్రూప్ ఫోర్ సంబంధించి, ఇది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఒకసారి చూద్దాం. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి సంబంధించినటువంటి ఇక్కడ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 31/2022 పలాన రోజు ఏసిరిగా జోను మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 టోటల్ పోస్టులు. ఓసీలకు మొత్తం దీంట్లో 42 ఓపెన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 11 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు 10, బీసీబీ వాళ్ళకి 8, బీసీసీ 2, బీసీడీ 6, బీసీఈ 5, ఎస్సీ 16, ఎస్టీ 11, స్పోర్ట్స్ కోటాలో 2. మొత్తం పోస్టులు వచ్చేసి 113 పోస్టులు ఉన్నాయి. 113 పోస్టులలో 42 ప్లస్ 53 పోస్టులు ఓన్లీ వాళ్ళకు ఇప్పుడు కిందికి పోతుందన్నా. రైట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్టేట్ ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్. ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ ఎట్లా ఉందంటే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ అయింది, మేల్ ర్యాంకు 32 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే ఫీమేల్ ర్యాంక్ వచ్చేసి 264 వచ్చింది,
ఇక మల్టీజోన్ టూలో, ఇది మల్టీజోన్ వన్లో, మల్టీజోన్ టూలో 38 ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ అయితే 356 వరకు ఫీమేల్ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మల్టీజోన్ వన్లో 105 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అదే ఏది ఏది ఈడబ్ల్యూఎస్ అంటే అప్పర్ కాస్ట్ ఉమెన్, రెడ్డి గారి బిడ్డకు వీళ్ళందరికీ, వీళ్ళకి ఏం చేస్తారంటే 105 ర్యాంక్ వస్తే మొగోళ్ళకేమో అందులో ఉద్యోగం వచ్చింది. అదే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకు 640 ర్యాంక్ వచ్చినా వచ్చింది. మల్టీజోన్ టూలో 170 ర్యాంక్ వచ్చినా వీళ్ళకి వచ్చింది మేల్ ర్యాంకు. ఇక 627 ర్యాంక్ వచ్చినా వచ్చింది. ఇదే బీసీఏ చూస్తే మన చాకలోళ్ళ బిడ్డకు 114 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలేదు. ఈ కట్ ఆఫ్ ఇక్కడ 810 ఫీమేల్ ర్యాంకు. ఇది ఇక బీసీబీ బీసీడీ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి దారుణం. ఇక వీళ్ళకేమో ఇప్పుడు రెడ్డోళ్ళ బిడ్డకేమో 105 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. బీసీబీ అంటే గౌడ్ పద్మశాలి ఈ పేదలందరికీ మరి కుర్మ అంత 59 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే. 50 అంటే వీళ్ళకంటే మంచిగా చదివినా ఉద్యోగం రాలే. ఇక్కడ బీసీడీలో ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు వీళ్ళందరికీ 53 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలే. వీళ్ళకంటే డబుల్ ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి వాళ్ళకి వచ్చింది చూడ్రి, అప్పర్ కాస్ట్ వాళ్ళకి. ఇక్కడ ఫీమేల్లో 437 ర్యాంక్ వచ్చినా వీళ్ళకి రాలే, కానీ వాళ్ళ ఇంటి పెద్దోళ్ళ ఇంటి ఆడబిడ్డకు 640 ర్యాంక్ వచ్చినా వచ్చింది. ఇగో ఇక్కడ బీసీబీ మల్టీజోన్ 2 బీసీబీలో 87 ర్యాంక్ వస్తే, 88 ర్యాంక్ వస్తే మన వాళ్ళకి ఉద్యోగం రాలే, కానీ వాళ్ళకు 170 ర్యాంక్ వచ్చినా వచ్చింది. చూసుకో ఇక్కడ బీసీడీలో 65 ర్యాంక్ వస్తే మన వాళ్ళకి ఉద్యోగం రాలే, కానీ వాళ్ళకు 170 వచ్చినా వచ్చింది. ఇక్కడ ఫీమేల్లో మన ఆడబిడ్డలకు, మన గొల్లోళ్ళ ఆడబిడ్డ, మన ముదిరాజుల ఆడబిడ్డ, మన గౌన్లోళ్ళ ఆడబిడ్డ, మన పద్మశాలోళ్ళ ఆడబిడ్డ, మన ఎంబీసీ కులాల బిడ్డలకు వీళ్ళకు ఉద్యోగాలు 386 ర్యాంక్ వచ్చినా వీళ్ళకి రాలేదు. 387 వస్తే రాలేదు, వీళ్ళకి 627 ర్యాంక్ వచ్చిన ఉద్యోగం వచ్చింది. అంటే ఎవరి ప్రతిభ ఉన్నోడు, ప్రతిభ ఉన్నటువంటి మాటలని డైలాగులు కొడతారు కదా, మరి ప్రతిభ ఉన్న బీసీ వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా, చదువు చక్కగా రాకుండా వెనకబడ్డటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోతే దీన్ని ఏమంటారు దోపిడి కాకపోతే. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీస్ ఉన్నది 1 or 2%, వాళ్ళకి 10% కోటా అప్పనంగా దోపిడి జరుగుతూ ఉంది. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతుంది, ఇప్పుడు గ్రూప్ 4లో జరిగినటువంటి అన్యాయం. ఇక ఇదే గ్రూప్ 4లో డిస్ట్రిక్ట్ వైడ్ కట్ ఆఫ్లో ఒక్కసారి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కోటా పేద ఏది ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్పర్ కాస్ట్ వాళ్ళ పిల్లలకు, పెద్దోళ్ళ పిల్లలకు 238 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది వాళ్ళకు. ఇదే గౌన్లోల బిడ్డకు 120 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే ఆదిలాబాద్ జిల్లాలో. ఒక్కొక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తీసుకో. భద్రాద్రి కొత్తగూడెంలో ఏది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టినటువంటి రెడ్డి గారి బిడ్డకు ఇక్కడ 284 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. 284 ర్యాంక్ వెనుకబడి వెనుక. ఇదే కొత్తగూడెంలో పేద ముస్లింలకు, పేద ముస్లింలు బీసీఈ ముస్లిం సోదరులకు 35 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలే. ఎస్, 35 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలే. హనుమకొండ తీసుకుందాం. హనుమకొండలో ఈడబ్ల్యూఎస్ 740 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. 740 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది హనుమకొండలో. ఇదే 137 వస్తే రాలే. ఇగో బీసీడీ 137 వస్తే రాలే, ఉద్యోగమే రాలే. 740 ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, మన వాళ్ళకేమో 137 వచ్చినా ఉద్యోగం రాలే. ఇక్కడ హైదరాబాద్లో ఈడబ్ల్యూఎస్ ఇగో ఈడబ్ల్యూఎస్ 6322 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది. 6322 ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ ఉద్యోగం ఉంది. ఇక్కడ బీసీడీ 797 ర్యాంక్ వస్తే రాలే. ఫిమేల్ కూడా 891 వచ్చినా రాలే. ఈ దోపిడి చూడండి. ఇక్కడ జగిత్యాల, జగిత్యాల జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 365 మార్కులు వస్తే వీళ్ళకి ఉద్యోగం వచ్చింది.
ర్యాంక్ వచ్చిన ఇక్కడ బీసీడీ 159వ ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే. ఇగో బీసీబీ 150 జనగామలో, జనగామ జిల్లాకు సంబంధించింది చూసుకుంటే జనగామలో ఈడబ్ల్యూఎస్ కోటకు సంబంధించి 203 ర్యాంక్ వచ్చినా వచ్చింది వీళ్ళకు, కానీ మన బీసీడీ బిడ్డలకు 76-77 ర్యాంక్ వస్తే రాలే. మొత్తం ఇదే ఈ ఉద్యోగాలలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఇది పట్టబగటిలి జరుగుతున్న దోపిడీ. దీని మీదనే నేను ముర్ర మొత్తుకుంటున్నా. ఈడబ్ల్యూఎస్ కోటా మన పిల్లల ఉద్యోగాల కుంపలు ముస్తుంది. ఈ వేగంగా ఉద్యోగాల భర్తీ కథ ఏంటంటే ఇవే. రేపు రాబోయే ప్రభుత్వమైనా ఈ కోటాని సవరించి కోటాలో జరిగిన మోసాన్ని సరిచేసే దిశగా ముందుకు పోవాల్సిందే. ఎందుకంటే తర్వాత ఆడవాడు ఇప్పుడు ఏంది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి, వానికి ఆ తెలవది మా తెలవది, ఇది కులకరణ తప్పు వాళ్ళకి. ఎప్పుడైనా నువ్వు అబద్ధానికి సమాధానం చెప్పుకుంటా, ఆ తర్వాత అంటే దాని నిజమని ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. నిజమైతే వాడిని నమ్ముతారు కదా జనాలు, నిజమైతే వాడిని నమ్ముతారు కదా. ఇప్పుడు కులకరణ సజావుగా సాగుతా ఉంది, ప్రచారం చేస్తుంటారు. అది ప్రచారం ఎందుకు చేస్తారు? ఎవడన్నా ఈ కులకరణ విషయంలో అది పోతుంది ఇది పోతుంది అంటే పండబెట్టి తొక్కుమని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. అంతే, పండబెట్టి తొక్కుమని చెప్పారు. తన్నూరు ఏం కాదు, ఈ జాతులకు అన్యాయం చేసే విధంగా ఎవడన్నా ఇవి తప్పు అని ఇది మోసమని ఎవడనైతే వాని తన్నూరి పండబెట్టి. ఏం కాదు, నేను ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు సంపద పంచాలంటే ఇది కావాలని. ఇట్లా ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్పనంగా ఉద్యోగాల దోపిడీ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నిరుద్యోగులారా, బీసీ ఉద్యోగస్తులారా, మీరు రాసేటప్పుడు నాకు ఒక్కనికే ఏం కాదేమో మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందేమో అని రాశారు మీరంతా, కానీ ఇలా అందరు కొంపలు కొల్లేరు అయిపోయారు. మీకు రావాల్సిన ఉద్యోగాల్లో 9.37% వాళ్ళకు పోయినాయి ఉద్యోగాలు, మీకు రావాలి ఆ ఉద్యోగాలు, అందులో మీరున్నారు. నా ఒక్కడి సమస్య కాదని మీరు అనుకున్నన్ని రోజులు ఇదే కొంపలాడుకుంటుంది. ఎందుకు జరుగుతూ ఉంది ఈ దోపిడీ? ఒకవేళ బీసీ వాడికి ఒక్క ఉద్యోగం ఎక్కువ వస్తే ఒప్పుకుందిరా వీళ్ళంతా? ఒప్పుకుంటోళ్ళేనా? ఎంతలో వెళ్ళి అవుతుండే? కాబట్టి బీసీ ప్రజలారా, పట్టబగటిలి గణాంకాలు దొరుకుతూ ఉన్నాయి మనకు. దొరికిన గణాంకాల వారిగానే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మహబాద్లో 392 ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. 392 మన బీసీ, మన ముస్లిం బీసీ ముస్లిం బిడ్డకు, ఆడబిడ్డకు 143 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం రాలే. ఈ గణాంకాలన్నీ జిల్లాల వారీగా కట్ ఆఫ్లు ఇవన్నీ. సో ఈ కట్ ఆఫ్లకు సంబంధించి ఇది ఎక్కడన్నా పెట్టవచ్చా ఫైల్? అది లింక్ లింక్ ఉందా? డైరెక్ట్ పెట్టచ్చు, చెయ్యి, చేసి పెట్టది. ఈ కటాఫ్లు, కటాఫ్లో జరిగినటువంటి మోసాల గురించి ఒక ప్రత్యేక లింకును డిస్క్రిప్షన్లో కింద పెడతా ఉన్నాం. దయచేసి మీరు దాన్ని పరిశీలించండి, దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే కూడా మాకు తెలియజేయండి. దిస్ ఇస్ అవుట్ రైట్ ఇన్జస్టివ్. 100% కదా, నేను అదే ఒత్తుకుంటున్నా, నేను అదే మొత్తుకుంటున్నా. అదే మొత్తుకునేటువంటి క్రమంలో చాలామంది తీన్ మార్మలన్న, నువ్వు ఈడబ్ల్యూఎస్ గురించి ఎందుకు మాట్లాడు? ఇక మా పిల్లల ఉద్యోగాలు ఎత్తకపోతే ఇంకా మరి దేని గురించి మాట్లాడు నీకున్నాం ఇడ? మేము గెలిచి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు, ఇక్కడనేమో ఇక్కడ బీసీ డీసీ దేవి గారు, మీరు బట్టి విక్రమార్క గారిని కలవండి అమ్మా. అంతే, ఆయన కలిసి చెప్పండి మహిళా ఆర్టిజన్లో మేమున్నామని చెప్పి ఆయన చెప్పండి. ఆయన హామీ ఇచ్చిండు, ఆయనను కలిసి మీరు చెప్పండి తల్లి. ఎందుకంటే నేను 2-3 సార్లు మీ ముందే విజ్ఞప్తి చేసిన, మీరు ముఖ్యమంత్రిని కలవచ్చు కానీ ఆయన కలిసే పరిస్థితి లేదు, ఆయన బిజీగా ఉంటున్నాడు. అందుకోసమే ఈడబ్ల్యూఎస్ ని బొంద పెట్టడే తిన్మార్మలన్న మొదటి లక్ష్యం. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688-9260-84. qnews ads@gmail.com ను సంప్రదించండి, లైక్ చేయండి.